ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుడిచ్చు వాగ్దానము పరిశుద్ధ గ్రంథముల నుండి ఆమోసు 5:14. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. ఫ్రమ్ ది హోలీ బైబుల్ ఆమోస్ 5:14. సీక్ గాడ్ నాట్ ఇవిల్ దట్ యూ మే లివ్. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములను కలుగునుగాక. దేవాది దేవుడు ఈ దినమున చక్కని మాటను మనకి జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. మనము బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టి మేలు చేయమంటా ఉన్నాడు. నిజమే, ఈరోజు మనలో అనేకులు దుఃఖముక్కులై ఎంత సంపాదించినా మిగలకపోవడము, సంతానము లేకపోవడము, లేదా వారి బిడ్డలక జీవితాలు స్థిరపడకపోవడానికి లేక వారు స్థిరపడలేకపోవడానికి కారణము ఎదుటివారికి కీడు చేయుట లేక కీడు చేయాలని తలంచుట, కీడు చేసేవారితో కూడా మనము పాలు పంచుకునుట. నిజమే, అందుకే దేవాది దేవుడు మనల్ని ఒకసారి జ్ఞాపకము చేస్తా ఉన్నారు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలుని వెదుకుడి అని. సమాజము ప్రపంచము ఎలాగున్నను అంతయు కూడా స్వార్థముతో, ద్వేషముతో, కోపముతో, పగ ప్రతీకారాలతో నిండిపోయినప్పటికీ దేవుని యొక్క బిడ్డలమైన మనము వీటి అన్నిటికీ దూరముగా ఉండాలని దేవాది దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఆయన వంటి ప్రేమించే హృదయమును మనము కలిగి ఉండాలని దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. రోమీయులు రాసిన పత్రిక 12:21 చక్కని మాట, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. నిజమే, నీకు ఎవరైనా కీడు చేసినా, హాని చేసినా, ఒకవేళ చేయాలని ప్రయత్నించినా, అవమానపరిచినా, మనము వారికి మేలే చేయాలి. మేలు చేసి వారి యొక్క మనసును మనము జయించాలి. వారిని మన వల్లే, క్రీస్తు వల్లే వారిని మనము మలుచుకోవాలి. కీడుకి ప్రతి కీడు చేయరాదు. పగ తీర్చుకునుట మీ పని కాదు అని దేవాది దేవుడు అంటా ఉన్నాడు. నిజమే, మనము పగ తీర్చుకోవద్దు, ఎవరితో కూడా గొడవ పడవద్దు, కీడుకి ప్రతి కీడు చేయవద్దు. చేతనైన మట్టుకు మేలు చేద్దాము, సహాయం చేద్దాము, అట్టి రీతిగా మనం జీవించుదాం. చక్కని జీవితాన్ని, ఆశదకరమైన జీవితాన్ని, నెమ్మది, సమాధానము, సంతోషము, సంరక్షణ, ఆరోగ్యము, సమృద్ధి కలిగిన జీవితాన్ని మనం జీవిద్దాము. మన సంతానము కూడా మన తర్వాత అట్టి జీవితాన్ని జీవించాలంటే ఈ దినమున తల్లిదండ్రులుగాను బిడ్డలమైన మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉండి ఆయన యొక్క మాటను లోబడి కీడుని విడిచిపెట్టి మేలు చేద్దాము. మేలు చేత అందరినీ జయించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును, మహాఘనుడును, మహోన్నతుడును, మీకు వందనాలు తండ్రి. ఈ దినమున మీరు మరొకమారు మమ్మల్ని హెచ్చించున్నారు, మీకు వందనాలు. నాయన, కీడుకు ప్రతి కీడు కాదు కానీ మాకు కీడు చేసిన వారిని కూడా మేము మేలు చేసి నీ యొక్క ప్రేమను ప్రభు మాలో ఇతరులకి చూపించడానికి సహాయమును దయచేయండి. అట్టి హృదయమును మాకు దయచేయండి. ఆ విధంగా చేసి మా బిడ్డలు, మేము ఆశదకరమైన జీవితాన్ని జీవించడానికి సహాయమును దయచేయండి. నాయన, ఈ దినమున ఎందరైతే ఈ వాక్యమును అలాగే ప్రార్థనలో ఏకభవిస్తున్నారో మా అందరికీ కూడా ప్రభు మేలు చేసే హృదయమును, మనసును మాకు దయచేయండి ప్రభువ. నాయన, అటు రీతిగా చేసి నీ ఆశీర్వాదం మేము పొందుకునే వారమును సహాయం చేయండి. మాకున్న అనారోగ్యము, బలహీనత, నీరసము, అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, కుటుంబాల్లో మానస్పర్ధాలు, నాయన ఇదిగో ఆస్తి విషయంలో గొడవలు, ఇవన్నీ కూడా తొలగించి తండ్రి నాయన చక్కటి జీవితాన్ని మీరు మాకు దయచేయమని త్వరలో రానే ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మదర్ తెరీసా, తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మన దేశం కాదు, మన భాష కాదు, అయినప్పటికీ మనల్ని ఎంతో ప్రేమించారు.